అమరావతిలో రియల్ ఎస్టేట్ కు ఇక రెక్కలు ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిగా ఎంపిక చేసిన తరువాత ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ను పరిమితంగానే ప్రోత్సహించేందుకు వీలుగా అప్పట్లో టీడీపీ సర్కార్ పెట్టిన ఓ నిబంధనను వైసీపీ సర్కార్ తాజాగా ఎత్తివేసింది ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అమరావతి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ గతంలో ఇక్కడి గ్రామాల్లో ఐదు వందల మీటర్లకు లోపు మాత్రమే లేఅవుట్లు ఉండాలనే రూల్ పెట్టింది ఐదు వందల మీటర్లకు మించిన లేఅవుట్లను ఇప్పటి వరకు సిఆర్డీఏ అనుమతి ఇవ్వడం లేదు ఇప్పుడు ఆ నిబంధనను సడలించాలని రియల్టర్ల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది అదే సమయంలో అమరావతి ప్రాంతంలో అభివృద్ధి లేదనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సిఆర్డిఏ పరిధిలోకి వచ్చే గ్రామాలలో ఐదు వందల మీటర్ల లోపు మాత్రమే లేఅవుట్లు వేయాలనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది ఈ నిబంధన అమలు వల్ల ఈ ప్రాంతంలో ప్రభుత్వం భారీగా ఫీజుల్ని కోల్పోవడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని భావించింది దీంతో ఈ రూల్ ఎత్తివేయాలన్న సిఆర్డిఏ కమిషనర్ ప్రతిపాదనతో పాటు రియల్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నివాసాల అభివృద్ధికి ఐదు వందల మీటర్ల లోపు లేఅవుట్ల రూల్ పెట్టారు ఆ తర్వాత సిఆర్డిఏ ఏర్పాటు జరిగాక రెండు వేల పదిహేడులో ఐదు వందల మీటర్ల లోపు లేఅవుట్లకే అనుమతి ఇస్తూ వచ్చారు ఐదు వందల మీటర్లు దాటితే అనుమతి ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ రూల్ ఎత్తివేయడంతో పద్నాలుగేళ్ల తరువాత ఈ ప్రాంతంలో ఐదు వందల మీటర్ల పైన వేసే లేఅవుట్లకు సైతం అనుమతులు దక్కబోతున్నాయి